గత నెల 24న రోడ్డుకోట్లో జరిగిన ఎన్కౌంటర్ నిరసిస్తూ మావోయిస్టులు మొత్తం 5 రాష్ట్రాల బంద్ పిలుపునిచ్చారు. ఈరోజు దీనికి సంబంధించి విశాఖ ఏఓబి మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. కామ్గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏ పరిస్థితి తలెత్తుందో, ఎప్పుడు ఎటు నుంచి ఏ దాడులు జరుగుతాయనంత ఉద్విగ్న వాతావరణం ఉంది. మరోవైపు గిరిజన ప్రజలంతా కూడా ఒకంత భయాందోళనకు లోనవుతున్నారు. గత వారం రోజులుగా ఏవైతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా గిరిజనులు భీతులుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3 రోజులు పాటు వరుసగా జరిగాయని పోలీసులు చెప్తున్న ఎన్కౌంటర్లో దాదాపుగా 32 మంది వరకు చనిపోవడం విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది మృతదేహాలు ఎవరు వాళ్ళ బంధువులు కూడా రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇక ఏజెన్సీ గిరిజన గ్రామాలు మొత్తం కూడా పోలీసుల పహారాలో నిండిపోయి ఉన్నాయని చెప్పొచ్చు. బూట్ల చప్పుడుతో గిరిజన ప్రజలంతా కూడా ఒకంత వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి ఏ ప్రశ్నిస్తారో అని భయాందోళనకు లోనవుతున్నారు. ముఖ్యంగా పంట పొలాలు అదేవిధంగా పనులకు వెళ్ళడానికి కూడా సాహసించడం లేదు. ఒకవైపు చలితో పాటు మరోవైపు ఈ ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత మొత్తం పోలీసులు కూంబింగ్ ఎక్కువడంతో బయటికి రావడానికి కూడా భయపడిన పరిస్థితి. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ బంద్ని విజయవంతం చేయాలని మావోయిస్టులు కోరుతూ ఉంటే ఖచ్చితంగా ఇది బంద్ ఏదైతే ఉందో అది జరగకూడదు అని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు మొత్తం గిరిజన గ్రామాలన్నిటికీ వెళ్ళడం, ఇక మైక్లో కూడా ప్రచారం చేయడం, ఈ పనులు మీరు చేసుకోండి, ఎటువంటి బంద్కు మీరు సహకరించొద్దు, మరోవైపు మావోయిస్టులు సానుభూతి పనులను కూడా వీళ్ళు పూర్తిగా బెదిరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మావోయిస్టు సానుభూతి పనులు అందరి వద్దకు వాళ్ళ ఇళ్లకు వెళ్ళడం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పనులేవి మీరు సపోర్ట్ చేయొద్దు, మావోయిస్టులు ఎవరైనా వచ్చినట్టుగా కూడా తెలిసినా కూడా మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మీరు ఏ పనైనా చేయాలి అని కూడా వారిని ఆదేశించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రస్తుతం ఏఓబి అంతా కూడా ఒక ఇంత యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇప్పుడున్న పరిస్థితి విజువల్ శ్రీనివాస్తో కలిసి ఆశా 99 కోసం ఏఓబి నుంచి.